Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. అందరికీ శనార్తులు. ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. ప్రతిరోజు లెక్కనే ఇలా కూడా శ్రావణ్ మీకోసం మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చింది. ఇక ముచ్చట్లు ఏందో మొదలు పెడదామా? ముందుగా మెయిన్ మెయిన్ ముచ్చట్లు ఏందో చూసేద్దాం పారే. సాలి చేసిండు కేటీఆర్ సారు, కారు పాటలు వేసిరు నానా హడావిడి. మందు దుకాణాలకు పెట్టిరు మత్తు దరఖాస్తులు, లక్ష పైన వచ్చినాయట అప్లికేషన్లు. మామ కోసం వచ్చిన ఐకాన్ స్టార్ నల్గొండల అల్లు అర్జున్ చేసిన హంగామా. పట్నం నిండు శానా పిరం, గరీబోళ్ళు ఏడయ్యచ్చేటట్టుంది బేరం. దంచి కొడుతున్న ఆనలు, బయటికి రావద్దంటున్న ఆఫీసర్లు. పట్నంలో దినాము ఏదో ఒక ఓపెనింగ్ ఉండు, అది కామనే అయిపోయింది పోర్రి. ఏదోటి ఓపెనింగ్ లేకపోతే వింత అన్నట్టు ఉంది. అయితే గట్లనే ఇయ్యల కూడా ఓ బ్రిడ్జి ఓపెనింగ్ జరిగిందిలా. ఓ పారి గా విశేషాలు ఏందో ఫటాఫట అరుసుకుందాం పారి. సర్కార్ అన్నాక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు అది అందరికి తెలిసేటట్టు చెయ్యాలి. గప్పుడే అందరికి అన్నల్లా పడతాయి. ఇసొంటి ముచ్చట్లలా కారు పార్టీ ముందుంటది. ఆ పార్టీలు ఏం చేస్తారు, ఎట్ల చేస్తారు అనేదంతా ప్రచారం చేసుకుంటా జనాలకి తీసుకుపోతారు. ఎగిట్ల చేస్తున్న పనులన్నింటినీ ప్రచారం చేసుకుంటా అధికారంలోకి వచ్చేటందుకు వీలైనంత ట్రై చేస్తారు. గట్లనే ఇలా షాలి వేసిన స్టీల్ బ్రిడ్జ్ గురించి కూడా మస్తుగా ప్రచారం జరిగింది. ఒకటా రెండా పట్నంలో బ్రిడ్జీలు, పెద్ద పెద్ద కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లతోటి నగరాన్ని ఇంకింత డెవలప్ చేస్తున్నారు సర్కారోళ్ళు. అయితే గట్లనే పట్నంలో ఇంకో బ్రిడ్జికి ముహూర్తం పెట్టిండు మంత్రి కేటీఆర్ సారు, గదే స్టీల్ బ్రిడ్జ్. ఇక స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ హడావిడంతా కారు పాటల హంగామాలనే కనబడుతుండదులా. స్టీల్ బ్రిడ్జ్ షాల్ పెట్టిండో ఏమో గాని కారు పాటోళ్ళు శేషనాగం అంతా ఇంత కాదంటే నమ్మురి. ఇక గిది నియల్లా మంత్రి కేటీఆర్ సార్ ఓపెనింగ్ చేసిండు సౌత్ ఇండియాలోనే పెద్ద స్టీల్ బ్రిడ్జ్ అటనులా. ఇక గిదిని ఇందిరా పార్క్ నుంచి విఎస్టి దాకా మొత్తం 2.62 కిలోమీటర్ల పొడవుతోటి కట్టిరు. ఇక గిన్లా 2.437 కిలోమీటర్ల దాకా స్టీల్నే వాడినట. అంతేకాదులా ఎలివేటెడ్ కారిడార్లు, బలమైన పిల్లలతోటి కట్టిరు. ఇక గిదిని కట్టడానికని 450 కోట్లు ఖర్చు చేసినట సర్కారోళ్ళు. ఇక ఈ బ్రిడ్జి ట్రాఫిక్ జామ్ను తగ్గించడానికి వేసినట్టురు. ఏ మాట కామాటనే చెప్పాలి గాని సూతనైతే మస్తు అనిపిస్తున్నదిలే. భాగమైపోయే పరిస్థితి వస్తుంది. దుర్మార్గులు, గతంలో 55 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఏమి చేయని దుర్మార్గులు. ఇవాళ హైదరాబాద్కు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా 10 ఏళ్ళు ఏమి చేయని అసమర్థులు ఇవాళ మళ్ళీ ఒక్కసారి వచ్చి మతం పేరు మీదనో కులం పేరు మీదనో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న మనకు కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓహో, ఏదన్నా పండుగుంటే దేవుని గుళ్ళే జాతర లెక్కన జనాలు ఉన్నట్టు. ఇగో గీడసూత గట్లనే ఎగబడ్డారు జనాలు. లైన్లు కట్టి అప్లికేషన్లు పెట్టుకున్నారు, పోటీ పడి పేర్లు పేపర్లు నింపిరు. ఇంతకీ దేని గురించి చెప్తున్నాను అర్థమైతలేదు కదా, చూడురి మీకే అర్థమవుతుంది. ఓ కొద్ది మంద జాతర లెక్కనే సాగింది కదా. ఏందో కదా ఇంతమంది దేనికోసం అప్లికేషన్లు పెట్టుకున్నారో కదా అనే ఆలోచన అత్తుండొచ్చు కదా. ఇవన్నీ మందు దుకాణాల కోసం పెట్టుకున్న అప్లికేషన్లు అన్నట్టు. అయితే ఈ తాపకి పోయిన దానికంటే ఎక్కువ మందు దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలని సర్కారు గట్టి ఆలోచన చేసింది. ఇక సర్కారోళ్ళు ఆఫ్ఘరోళ్ళు 2,000 కోట్ల ఆందాని రావాలని గట్టిగా అనుకున్నారు.
ఇక ఇప్పుడు వచ్చే అప్లికేషన్లకు 2000 కోట్లైంది. దాని తాత కూడా అచ్చతట్టే వచ్చినాయి అప్లికేషన్లు. అయితే ఒక్కొక్కరు గిన్ని గన్ని అని తేడా లేకుండా ఎన్నైనా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని అంటే అన్ని పెట్టుకొచ్చిరట. ఇక మరి అన్నిటికంటే ఎక్కువ మంది మీదనే కదా ఎక్కువ పైసలు కవాయించచ్చు. అందుకనే ఒక్కటి కాకపోతే ఇంకో దాంట్లో నన్ను అత్తయ్య అని చెప్పి చాలా మంది చాలా అప్లికేషన్లు ఇచ్చిరు. ఇక మొత్తం 2620 దుకాణాలకు టెండర్లు పెడితే 100,000 మీదనే అప్లికేషన్లు వచ్చినాయట. ఇక చూడురి ఎట్లున్నదో ముచ్చట. ఇక పోయినసారి కంటే ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి అని చెప్తున్నారు ఆఫ్గారి ఆఫీసర్లు. ఇక ఇదంతా అయిపోయినాక ఈ నెలనే 21 నాడు లక్కీ డ్రా తీసి గదే రోజు లైసెన్సులు ఇస్తారట. ఇక 1 డిసెంబర్ నుంచి కొత్త దుకాణాలు సాల్ చేస్తారట. నుల్లా మామ కోసం కదిలొచ్చిన అల్లుడు ఎంత బిజీగా ఉన్నా పిలువంగానే వచ్చిండు. కోరిన కోరిక తీర్చిండు. మామంటే అంత ప్రేమ మరే. పిలిస్తే రాకుంటే ఎట్లుంటది కదా నుల్లా. ఏం చెప్తున్నానో అర్థమైతలేదు కదా. చెప్పుడెందుకు చూడురి మీరే. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాజకీయాలలో ఉన్నాడు. గైనీసారి అసెంబ్లీ ఎన్నికలలో కూడా పోటీ ఎత్తడనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే గైన్ ఎవలో కాదుల్లా, స్వయాన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ. గైన భార్య స్నేహ మేడ నాన్ననే. ఇక గైనే నల్గొండ పెందావూరు మండలం కొత్తగూడలో ఓ కన్వెన్షన్ సెంటర్ ని పెట్టిండట. అయితే గది ఓపెనింగ్ కు అల్లు అర్జున్ ను పిలిచిండు మామ చంద్రశేఖర్ రెడ్డి. ఇక అల్లుడు అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్నా మామ విలువంగానే ఓకపోతే ఏం మంచుకుంటా చెప్పుర్రి. ఇక ఓపెనింగ్ కు పోయిండు. ఇక చూడురి అక్కడ హీరో గారి ఫ్యాన్స్ చేసిన హంగామా ఓ కుప్పలు కుప్పలుగా పోయి సార్ ను ఎదుర్కొన్నారట. బ్యానర్లతోటి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఎట్లా హడావిడి చేసిరో చూడురి మీరు కూడా. పట్నంలో ఇల్లు కొనాలంటే పట్టంత పరిషానే ఉన్నది పోర్రి. ఇల్లే కాదు లో ఏడగింత జాగ పేరెత్తినా కూడా అణుకు ఉడుతున్నది. ఇంకా కొనేటట్టు కాదు కదా, ఆదికి తెచ్చుకుంటేనే భయం పుడుతున్నది. ఇప్పుడు గిది అంతే ఎందుకంటే ఓ పారి గిది చూడుర్రి మీకే అర్థమైతుంది. పట్నం అంటే పట్టణమే పోరి. ఏడ చూడు అద్దాల మేడలు అందాల కోటలు పెద్ద పెద్ద కంపెనీలు సూచితందుకు తీరొక్క జాగలు. గిట్లా చెప్పుకుంటా పోతా అంటే ఎన్నో ఎన్నెన్నో. హైదరాబాదు మస్తు డెవలప్ అయింది. ఎంత గణమంటే ఎవ్వరికి అందనంతగా ఎవ్వరు ఊహించని లెక్కన ఎదుగుతున్నది. ఇల్లు కొనలేనంత ఎత్తుకుపోతున్నది. 100 జాగల ఇల్లుకు ఖాళీ 1 కోటి రూపాయలు. గంత ఎక్కువనా అంటే ఇంకో 20-30 లక్షలు వేసుకుంటే వాయే. పట్నంలోనే ఇంకో కొన్ని జాగలలోనైతే అంతకి 10 రెట్లు ఎక్కువ రేటు పలుకుతుంది. ఇక హైటెక్ సిటీ గచ్చుబోలి కొండాపూరు కోకాపేటు అక్కడి దిక్కు కొనబోతేనైతే అగ్గి పిరమే ఉన్నాయి. ఏనన్నా ఇల్లు గాని జాగలు గాని కొనబోతే ఆ అద్దాల మేడలను చూస్తా అంటే అసలు గిది మన హైదరాబాదేనా అని అనిపిస్తుంది. బగ్గ పైసలున్నోళ్ళు జాగలు కొనుంటుండే వరకు రేట్లు ఇంకింత పిరమైనాయి. గట్లని నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంఘము ఏ సిటీల ఇండ్ల రేట్ల పరిస్థితి ఎట్లున్నదని ఎంక్వైరీ చేస్తే ముంబై తర్వాత హైదరాబాదే అని తేలిందట. ఇక ఇంకో 4-5 ఏళ్ళైతే హైదరాబాద్ గుర్తుపట్టకుండానే అవుతుందేమో మరి. ఇక ఇండ్ల రేట్లు ఆకాశాన్ని అంటుతుంటే గింత జాగరన్న కొందామంటే ఎకరం 100 కోట్ల పైననే వలకబట్టే. ఊర్లో కొన్నదానికి పట్నంలో 3 రెట్లంత జాగ కూడా రాకుంటున్నది. ఇక ఇండ్లకు జాగల రేట్లు పెంచినప్పుడు కిరాయిలు ఎందుకు పెంచొద్దని ఇండ్ల గల్లొళ్ళు కూడా కిరాయి పెంచబట్టే. ఇక గరీబోడు పట్నంలో ఇల్లు కొన్నట్టే బతికి బట్ట కట్టినట్టే పోర్రి. ఆనలు వడి దగ్గర దగ్గర 10-15 రోజులు అవుతాంది. పోయిన నెలల వడ్డానలు ఇప్పుడు చూద్దామన్నా కనబడతలేవు.
అత్తే ఒక్కటే ముఖం అత్తయ్య, రాకపోతే ముఖం అన్న చూపియే యానలు. గట్లున్నది ముచ్చట. ఇక కొన్ని జాగళ్ళనేమో ఆనలు పడి ఆగమాగం చేస్తాంటే, ఇంకొన్ని జాగల్లా ఆనలు లేక రైతన్నులు బాధపడుతున్నారు. ఇకగిప్పుడు మల్ల శాలైన ఆనలు ఇంకా 2-3 రోజులు కూడా పడతాయట. ఇక ఆడ ఈడ అని కాదుల్లా, ఏడ చూడు ఆననే. తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలా నిన్నటించి ఆనలు దంచడే దంచుతున్నాయి. గ్యాప్ లేకుండా ఒక్కటే పడితేనే ఉండదట ఆన. ఇక జనాలంతా పైలంగా ఉండాలని, ఏదన్నా అవసరం ఉంటేనే తప్ప బయటికి పోవద్దని కొన్ని జిల్లాలకైతే యెల్లో అలర్ట్ కూడా జారీ చేసిర్రు ఆఫీసర్లు. అది అట్లుంటే ఢిల్లీలో కూడా నిన్నటి నుంచి ఒక్కటే ఆన పడితేనే ఉన్నదట నుల్లా. ఆడ కొన్ని జాగాలైతే ఒక్క తీరుగా ఆగకుండా పడ్డదట. పడ్డ ఆనలకు జనాలంతా బయటికి కూడా రాకుంటున్నది పరిస్థితి. ఏడ చూసినా ఆనతోటి ఆగులు అంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ నీళ్లతోటి నిండిపోయినాయి. ఇక ఆనలు వడుతుండుతోటి ఆఫీసులకు పనులకు పోయేటోళ్లకు కూడా తిప్పలకొచ్చింది. ఇక మీ దిక్కు గుర్తున్న ఆనలకు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ల అర్ధలు వారుతుండుతోటి జనాలు ఆగమవుతున్నారు. అర్ధలు ఎంతో మంది కొట్టుకుపోయినారు. పాపం గడున్నోళ్ళ పరిస్థితి చెప్పతరం అయితలేదుల్లా. తినటానికి తిండి, ఉండటానికి జర్రంత జావు కూడా లేకుంటున్నది. ఊర్ల కూర్లు కొట్టుకుపోయినాయి. అయితే గిట్లనే ఇంకా 2-3 రోజులు ఆనలు పడతాయని ఆతారణ శాఖ చెప్పుతున్నదిల్లా. పైలంగుండ్రు జర మరి. మన హిందువుల సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉందిల్లా. అసలు ఈ మాసంలో చాలా పండుగలు వస్తాయి. ఈ మాసంతోనే పండుగలు కూడా చాలా అవుతాయి. ఇక ఈ మాసం నచ్చే రాఖీ పండుగ, నాగుల పంచమి గురించి కూడా అందరికీ ఎరకనే కదనులా. అయితే ఈ పండుగ గురించి ఎక్కువ ఎవ్వరికి తెలియకపోయి ఉండొచ్చు. గదే హరియాలి తీజ్ అనే పండుగ. అయితే తెలియని వాళ్ళందరికీ చెప్దామని పట్టుకొచ్చిన ఈ ముచ్చటను చూడురి. హరియాలి తీజ్ ఈ పండుగ గురించి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ కాకపోతే శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేకమైన పండుగ ఇది. అయితే ఈ పండుగను పెండ్లైన వాళ్ళంతా పెనువిటి మంచిగుండాలని, గాళ్ళు నిండు నూరెళ్ళు బతకాలని దేవుణ్ణి మొక్కుకుంటా పూజలు చేస్తారు. అయితే ఆడోళ్ళంతా ఉపవాసాలుండి పెనుమిటి గురించి కోరుకుంటారు. ఇది ఎక్కువ ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. అందుకనే ఇక్కడ వాళ్ళకు ఎక్కువ తెలియదు. ఈ పండుగ రోజు శివపార్వతులకు పూజలు చేసుకుంటా ఒక్క పొద్దులుంటారు. అయితే పెండ్లైన ఆడవీళ్ళకి వాళ్ళ అత్త మామలకి పిల్ల అవ్వయ్యలు బొట్టు, ఏదన్నా తీపి తిండి, చేతికి కంకణం, మైదా కిట్లా వాయినం పంపిస్తారట. గిట్లా పంపించిన అన్ని తీసుకొని వాళ్ళు హరియాలి తీజ్ పండుగను జరుపుకుంటారు. చూడుర్రి ఎంతమందికి ఈ పండుగ ఉందని చెప్పి ఉత్తరప్రదేశ్లున్న ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం దగ్గర జనాలు పుణ్యస్నానాలు చేసిరో, అటెన్క మొక్కులు అప్పయెప్పి ఎట్లా పూజలు చేస్తారో చూడుర్రి మీరు కూడా ఊపారి. దోస్తులు ముచ్చట్లు మంచిగున్నాయా? మరి నీ ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకుని మళ్ళీ తది మీ శ్రావణి గప్పటిదాకా చూసుకుంటుండరు మన హిట్ టీవీని. అరే తమ్మి ఇంకెందుకు లేటు? సబ్స్క్రైబ్ చేసి హిట్ టీవీ గంట కొట్టండి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.